ఇదేమన్నా టవల్ ఆడనుకున్నావా? వద్దు, అరే వద్దు. ఏమున్నావో తెలుసా సత్య, ఈ టవల్లో నీ అందం సూపర్ గా ఉంది తెలుసా. అసలు ఇన్నాళ్ళు ఈ అందం నేను ఎలా మిస్ అయ్యాను క్రిష్. ఏ ఆపుతావా? ఆపా నువ్వు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వరుసగా కుడుతూనే ఉన్నావు, రెస్ట్ తీసుకో, ఆపు. వావ్, ఒక్క మనిషికి ఇంత అందమా? బుజ్జి నోరు ఇరుక్కు, అందమైన ముక్కు ఇరుక్కు, ఆ ముక్కు మీద కోపం ఇరుక్కు. ఆ టవల్ జరిగితే ఉంటుంది. ఏ జర ఆగవా. సత్య ఫోన్ ఇవ్వు, ఇరు ఇవ్వు, ఇవ్వమ్మా ఇవ్వను. సత్య ఫోన్ ఇవ్వు. నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? అంతగానం నాకు ఫోటోలు తీయాలని ముచ్చటుంటే ముందు నాకు చెప్పుండాల్సింది. మంచిగా డ్రెస్ వేసుకొని పౌడర్ ప్యాడ్ కొట్టుకొని నీకిష్టం వచ్చినట్టు పోజులు ఇచ్చేవాణి కదా. ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? పర్మిషన్ తీసుకోకుండా చెప్పకుండా ఫోటోస్ తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందా? గిది నా మీద రవింజా కోపమా? సమజైందిలే. ఏం సమజైంది? నీ బ్రోగాడు ఏవో కాకమ్మ కథలు చెప్తే బుద్ధిమంతుల్లా యాక్ట్ చేస్తే తల వంచుకుని వచ్చేస్తావా? అది కాదు సంపంగి, గా ఫోటోలు వాని కాబోయే పెండ్లానికి చూపించుకోనీకి అని చెప్పాడు కదా. నిజంగా వాడి పెళ్ళానికి ఆ ఫోటోలు చూపిస్తే వాడి చెంప పగలగొడుతుంది. ఈ ఫోటోలు మొబైల్లో ఎందుకున్నాయని తిడుతుంది. అందరు పెండ్లాలు నీలెక్కలే ఆలోచిస్తారా? అనుమానం పిశాచాలు లెక్కుంటారా? సత్య, నీ బుంగమూతి బాగుంటుంది, నువ్వు నవ్వితే ఇంకా బాగుంటావు. ఒక్కసారి నవ్వవా? ఏయ్ ప్లీజ్ నవ్వు సత్య. నువ్వు నవ్వడానికి నేనేం చేయాలి? పాట పాడనా? మిమిక్రీ చేయనా? ఒక కవిత చెప్తా? ఏయ్ నువ్వు వినాల్సిందే, తప్పదు. సత్యభామ సత్యభామ, నీ మీద నాకు ప్రేమ. నీకిష్టమైన కూర చామ, నీ మీద వాల్తే దోమ, నేను కొడితే అది పోతది కోమా. హ్